నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రోడ్డుపై పాలు పారబోసి నిరసన తెలిపారు పాడి రైతులు. ఇచ్చోడలోని విజయ డైరీ పాల కేంద్రానికి పాలు సరఫరా చేస్తున్నామని, గత కొన్ని నెలల నుంచి సరఫరా చేసిన పాలకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదని ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోతే తమ కుటుంబాలను ఎలా పోషించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంవత్సరం నుంచి పాలు పోస్తున్న విజయ డైరీకి ఒక్కొక్క నెల బిల్లులు వేస్తలేరు. ఇప్పుడు నాకు ప్రస్తుతం 3 నెలల బిల్లులు రావాలా, కమ్సకం లేదంటే 70,000 బిల్లులు రావాలా. అయితే ఒక్క రూపాయి అర్థం లేదు. మా కష్టాలు మాకు, మేము సౌకర్ నుంచి పైసలు తీసుకొచ్చి గోదలకు పూర్తి మెప్పుకున్నాం. మాకు ఒక రూపాయి లేదు, నేతకు పైసలు లేవు. అందుకోసం మా బిల్లులు మాకు వెంటనే చెల్లించాలి. 3 నెలల నుంచి బిల్లు లేవు. నెలకు 50 నుంచి 60,000 రూపాయలు బిల్లు ఉంటది. 3 నెలలు బిల్లు ఆగుతే అతను ఇప్పుడు బ్యాంక్ లోన్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ